రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన గెలిచిన ఒకే ఒక్క సీటు తూర్పుగోదావరి జిల్లాలోని రాజోల్ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ సైతం తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు అయితే రాజోలులో మాత్రం రాపాక్ గెలిచారు కొద్ది రోజుల పాటు ఆయన జనసేనలో తానే నెంబర్ వన్ ఎమ్మెల్యే అని చెప్పుకున్న తర్వాత కొద్ది రోజులుగా వైసీపీ సెంత చేరిపోయారు తన తనయుడిని వైసీపీలో చేర్పించారు ఇటీవల ఆయన కూడా వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ సైతం రాపాకని ని పఠించుకోవడం మానేశారు రాజోలులో జనసేన తరఫున మరో వెతుక్కునే పనిలో పవన్ తో పాటు ఆ పార్టీ స్థానిక కేడర్ ఉంది మరోవైపు రాపాక వైసీపీ చెంత చేరడంతో రాజోలు వైసీపీ మూడు ముక్కలుగా చీలిపోయింది రాపాకది ఒక వర్గం అమలాపురం ఎంపీ చెంత అనురాధన్ మరో వర్గం గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ క్యాండిడేట్ గా ఓడిపోతున్నటువంటి బొంతు రాజేశ్వరిది మరో వర్గం రాజోలు వైసీపీ తెర వెనక నుంచి నడిపించేటువంటి క్షత్రియ సామాజిక వర్గం నేతలు రాపాకని వైసీపీ గా చేయాలని కొద్ది రోజులుగా లాబింగ్ చేస్తున్నారు ఇప్పుడు వారి లాబింగ్ సక్సెస్ అయిందని రాపాకే రాజోలు వైసీపీ ఇన్ఛార్జ్ అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి రాపాకని ఇన్ఛార్జ్గా గోదావరి జిల్లాల పార్టీ ఇన్ఛార్జ్గా టీడీపీ టీడీటీకి సంబంధించినటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించగా రాపాక వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో రాజులు వైసీపీ టికెట్ కూడా తమనేతాయని వారు చెప్పుకుంటున్నారు విచిత్రం ఏంటంటే ఈ సంబరాల్లో అమలాపురం వైసీపీ ఎంపీ చింత అనురాధ్ కూడా పాల్గొన్నారు ఇక మీదట రాజోలు వైసీపీ కార్యకర్తలంతా రాపాక చెప్పినట్టే ఉండాలని ఆయన అడుగుజాడలు నడుచుకోవాలని ఆమె సూచించారు దీంతో రాజులో వైసీపీ కేటర్లు ఎక్కడ గందరగోళం ఎదుర్కొంది ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తన పార్టీలో చేర్చుకోనని చెప్పిన జగన్ అనధికారికంగా వారిని పార్టీలో చేర్చుకున్నారు ఇప్పుడు రాపాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఎలా ఇస్తారని పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది దీంతో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రజలకి కేడర్ కి మేలు చేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది